క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన సుల్తానాబాద్ పట్టణం మరోమారు క్రీడా సంగ్రామానికి వేదిక కానుంది. రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సుల్తానాబాద్ పట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జూడో సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 5-6 తేదీల్లో సబ్ జూనియర్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి జూడో పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జూడో సంఘం జిల్లా కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి జూడో పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఉమ్మడి 10 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ఈ నెల 15 నుంచి 18 వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముత్యాల రవీందర్, ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మాటిటి సంజీవ్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు దాసరి రమేష్, అంతటి శంకరయ్య, బైరబోని రవీందర్ గౌడ్, కుమార్ కిషోర్, పిఈటీలు ఎగ్బాల్, సత్యనారాయణ, శివ తదితరులు ఉన్నారు. ఇండియన్ పబ్లిక్ స్కూల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాము. ఇది సుందరబాద్ స్పోర్ట్స్ క్లబ్ పెద్దపల్లి జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఈ పోటీలకు తెలంగాణలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లోని 300 మంది క్రీడాకారులు, 50 మంది రెఫరీలు, కోచ్లు, మేనేజర్లు పాల్గొంటున్నారు. ఇందులో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ జట్లకు ఎంపిక చేసి ఈ నెల 14 నుంచి 18 వరకు కేరళ రాష్ట్రంలోని కోచిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తాము. ఈ పోటీలను విజయవంతం చేయడానికి సుల్తానాబాద్లోని క్రీడాకారులు, క్రీడావేత్తలు, అభిమానులు, ప్రజలు, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ నెల 5-6 తేదీలో 8th తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్ సుల్తానాబాద్ ఐపీఎస్ స్కూల్లో జరుగును. దీనిలో ఉమ్మడి 10 జిల్లాల నుండి బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి 300 మంది క్రీడాకారులు పాల్గొంటారు. అఫీషియల్స్, కోచెస్ వాళ్ళు కలిసి ఒక 50 మంది, టోటల్ 350 మంది పార్టిసిపేట్ చేస్తారు. మనము ఇక స్పోర్ట్స్ క్లబ్ జూడో ఆచరణ పెద్దపల్లి జిల్లా జూడో ఆచరణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. దీనిని ఇందులో పార్టిసిపేట్ చేసే క్రీడాకారులకు ఛాంపియన్షిప్తో పాటు సర్టిఫికేట్స్ కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. 5-6 తేదీల్లో 8th తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ జూడో ఛాంపియన్షిప్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ మా స్కూల్లో జరుపుతున్నారు. దీనికి స్టేట్ వైడ్గా దాదాపు 300 మంది క్రీడాకారులు రావడం జరుగుతుంది. దీనికి మా స్కూల్ మేము ఆతిథ్యం ఇస్తున్నందుకు మీకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇటువంటి ప్రోగ్రామ్స్, ఎటువంటి ఎన్ని ప్రోగ్రామ్స్ మా దగ్గర చేసినా మేము దానికి ముందుకు వస్తామని చెప్పేసి మేము తెలపడం జరుగుతుంది. అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం.